భర్తను కోల్పోయి ఒకరు భర్తకు దూరంగా మరొకరు కుటుంబ సభ్యుల పోరుపడలేక ఇంకొకరు ఇలా అనేక సమస్యలతో కుటుంబ తగాదాలతో సతమతమవుతూ ఒంటరి పోరాటం చేస్తున్న వారికి ఆమె బాసటగా నిలిచారు అక్కున చేర్చుకొని ఆదరించారు స్వయం ఉపాధి కల్పించి ఎవరి కాళ్ళపై వారు నిలబడేలా చేశారు ఎవరు లేరని కృంగిపోకుండా బెంగపడకుండా ఆత్మవిశ్వాసంతో బతకాలంటూ జీవిత పాఠాలను నేర్పించారు ఆపద సమయంలో నేనున్నానంటూ భరోసానిస్తూ తోటి ఆడవారికి అండగా నిలుస్తున్న ఓ మహిళా మణిరాల్పై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ ఈమే స్పందనా రెడ్డి పేరుకు తగ్గట్టుగానే స్పందించే గుణం ఎక్కువ సొంతంగా బిజినెస్ పెట్టి ఆ రంగంలో రాణించడమే కాకుండా ఆపదలో ఉన్న ఆడవాళ్ళను సైతం చేరదీసి ఉదారతను చాటుతున్నారు ఎన్నెన్నో వ్యక్తిగత కారణాలతో ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళను చేరదీసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఎవరిపై ఆధారపడకుండా ఆత్మ గౌరవంతో జీవించేలా తన వంతు తోడ్పాటును అందిస్తున్నారు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నాననే ధీమాను కల్పిస్తున్నారు వారి పిల్లల చదువులకు అత్యవసర సమయంలో ఆసుపత్రి ఖర్చులకు తోచిన సహాయం అందిస్తూ ఓ తోబుట్టువులా ఆదుకుంటున్నారు 2018 లో స్టార్ట్ చేశాము అప్పుడు ఒక 3 మెంబర్స్ ఉండే ఇంకో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశాము టోటల్ 6 టు 7 మెంబర్స్ ఉన్నారు మా ఏకైక ఉద్దేశం ఏంటి అంటే ఎలాంటి ట్రైనింగ్ రాని వాళ్ళకి కూడా తీసుకొని ట్రైనింగ్ చేసి వాళ్ళకి అన్ని విధాలుగా నేర్పడం జరిగింది సింగిల్ మదర్స్ కి ఏదైనా ఒకటి నా వంతుగా చేయాలి అని అనుకొని కూడా చాలా మంది నా దగ్గర సింగిల్ మదర్స్ ఉన్నారు సో వాళ్ళకు నాతో నైనంత సహాయం నేను చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకు కూడా ఆర్థికంగా పిల్లల ఎడ్యుకేషన్ అన్ని వాళ్ళకు కూడా బాగుండాలని చెప్పేసి మేకప్స్ నేర్పించడం జరిగింది వాటికి కూడా మేము ఎక్స్ట్రా పే చేస్తాము చాలా మందికి బ్యూటీ సలూన్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాము ఫ్యూచర్ లో కూడా ఎవరికైనా నా వంతు నాతో ఏదైనా సహాయం జరుగుతది అనిపిస్తే కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఆదిలాబాద్ పట్టణానికి చెందిన స్పందనా రెడ్డి స్థానిక విద్యానగర్ కాలనీలో దియా బ్యూటీ అండ్ బియాండ్ పేరుతో బ్యూటీ పార్లర్ ను ఏర్పాటు చేసి మంచి సర్వీస్ తో అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నారు దినదినాభివృద్ధి సాధిస్తూ ఆ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు సేవలను మరింత విస్తరించి ఎందరికో ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు తాను ఎదగడంతో పాటు తోటి మహిళల ఎదుగుదలకు తోడ్పడుతున్నారు ఫస్ట్ అయితే నేను మ్యారీడ్ అయిన తర్వాత లైఫ్ బాగానే ఉంది బట్ కాకపోతే ఆఫ్టర్ మా హస్బెండ్ ఎక్స్పైర్డ్ లాస్ట్ ఇయర్ తర్వాత నాకేం చేయాలో అర్థం కాలేదు ఇట్లానే చాలా షాప్స్ ప్లస్ తిరిగి నా ఆదిలాబాద్లో ఎక్కడైనా వర్క్ కావాలనేసి తర్వాత నాకు నా ఫ్రెండ్ వల్ల మేడం దగ్గరికి వచ్చా నేను నాకు అంతగా వర్క్ కూడా రాదు ఇక్కడిని ఒక 1 మంత్ 2 మంత్స్ ట్రైన్ చేసి మళ్ళీ మేడం వర్క్లో తీసుకున్నారు ఇప్పుడైతే బాగుంది మేకప్స్ నేర్చుకున్నా అన్నీ నేర్చుకున్నా మంచి శాలరీ ఇస్తున్నారు మేడం హ్యాపీగా ఉంది ప్రజెంట్ మేక్ హౌస్ వైఫ్ మేరే హస్బెండ్ టీచర్ గవర్నమెంట్ 5 ఇయర్స్ హోగా మరి కోర్ట్ మ్యారేజ్ చల్ రా కోర్ట్ ప్రాబ్లమ్ హే అవి తో మెయింటెనెన్స్ నహీ హో రా థా తో కామ్ కి జరూరత్ థీ బచ్చే ఛోటే ఛోటే ఫీస్ బన్నా ప్రాబ్లమ్ హో రా థా ఫిర్ జాబ్ భీ నహీ మిల్ రా ముజే తెలుగు నహీ ఆతా ఇధర్ తో ఫిర్ మేడం కా అడ్రెస్ ఆయా తో మేడం సే కాంటాక్ట్ హో గయా ఫిర్ తబ్ సే అభీ థోడా అచ్చా చల్ రా మేరా బచ్చే భీ అచ్చే సే హే పహలే కిరానా భీ ముష్కిల్ హో రా థా అభీ సెట్ హో గయా మేడం కే పాస్ ఆనే సే బచ్చే మేరే పాస్ హే కోర్ట్ కా అభీ ప్రాబ్లమ్ హే మేరా ఎవరి ఆదరణ లేక ఒంటరిగా బతుకుతున్న ఆడవాళ్ళనే ఎంపిక చేసుకుని తన బ్యూటీ పార్లర్లో శిక్షణనిచ్చి ఉపాధి కల్పించి ఆదుకుంటున్నారు కన్నీళ్లు కష్టాలతో నిండిపోయిన వారి బతుకుల్లో కొత్త వెలుగులు పోయిస్తున్నారు ప్రస్తుత సమాజంలో ఎవరు ఏమైపోతే తమకెందుకు అన్న భావనే ఎక్కువ కొద్ది మందిలో మాత్రమే సామాజిక స్పృహ ఏదైనా చేయాలనే తపన దానిని ఆచరణలో పెట్టే ఆలోచన ఉంటాయి ఆకోవకు చెందిన వారే స్పందనారెడ్డి జస్ట్ నన్ను కాంటాక్ట్ చేస్తే నా వంతు అయిన సహాయం నేను చేయడానికి రెడీగా ఉన్నా ఇంకోటి వాళ్ళకి ఏ అవసరం పడినా నేను ముందుంటాను వాళ్ళకి ఈవెన్ వాళ్ళ పిల్లలకి హాస్పిటల్ ఏదైనా నా వంతు అయిన సహాయం నేను చేయడానికి ఎనీ టైం రెడీ ఉన్నాను నేను ఒక ఆమె ఫోన్ చేస్తుంది రైట్
నా బాబుకి బాగాలేదు, హాస్పిటల్ వచ్చినాం మేడం, డబ్బులు లేవు. సో అప్పుడు కూడా నేను హెల్ప్ చేసిన టైం ఉన్నది వీళ్ళ బాబుకి. హెల్ప్లెస్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఎవరో ఒకరు అండగా ఉండాలి, అదే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. ఇంకా దీన్ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 10 మెంబర్స్ అయినా నా దగ్గర ఉపాధి పొందడానికి నేను రెడీగా ఉన్నాను. వచ్చిన మహిళలు నిస్సహాయంగా అధైర్యంగా ఉండొద్దు. మనతోని అయిన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళి లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవాలి. ఎవరో వచ్చి లైఫ్ని హ్యాపీగా చేయరు. మనము మనంతట మనమే ఏదో ఒక ఉపాధి కలిగించుకొని ముందుకు పోవాలి. మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది అదే. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తూ తనదైన ముద్రను వేసుకున్నారు. తాను బతకడమే కాదు నలుగురిని బతికించాలనే ఆమె సంకల్పం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మా న్యూస్ ఆమెకు సలాం చేస్తోంది.